నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఎపిసోడ్ ఆర్టికల్ నెంబర్ 17 ఏం చెబుతోంది. మరి ఆర్టికల్స్ అన్నవి ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఆర్టికల్స్ ప్రకారమే మరి తమ యొక్క పరిపాలన కొనసాగిస్తున్నాయా? ఆర్టికల్స్లో చెప్పబడిన అంశాలను తూచా తప్పకుండా మరి పాటించడం అన్నది కంపల్సరీగా ఆ యొక్క ప్రభుత్వాలు చేయవలసిన విధి. మరి ఆర్టికల్ నెంబర్ 17 ఏం చెబుతుంది, దాన్ని ఎలా అమలు చేస్తున్నాయి ఆ యొక్క ప్రభుత్వాలు అన్న అంశాన్ని ఇప్పుడు మనం చర్చించుకోబోయే అంశం. ఇదే అంశం మీద మనతో పాటు ఉన్నారు డాక్టర్ నెరెళ్ళ కొటేశ్వర గారు, అంబేద్కరిస్ట్ అండ్ రైటర్. ముందుగా వారిని మనం ఇన్వైట్ చేద్దాం. డాక్టర్ నెరెళ్ళ కొటేశ్వర గారు నమస్తే అండి, వెల్కమ్ టు షో అండి. రైట్ అండి. మరి రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ 17 ఏం చెబుతోంది, అదేవిధంగా ఆ 17 గురించి మరి మిగతా ప్రభుత్వాలు వారి యొక్క పనితీరులు అమలు తీరులు ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు మనందరికి తెలుసు, ఉదయం మనకు తెల్లారుతున్నాయనే సాయం రాత్రి పడుకునేంత వరకు రాజ్యాంగం గురించి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఛానలు మీడియా, దాని తర్వాత ఇక్కడ రాజ్యాంగం ఉల్లంఘన జరిగింది, ఇక్కడ అది జరిగింది, ఇది జరిగింది అని చర్చలు నడుస్తుంటాయి. చర్చలు చర్చోపు వాదోపవాదాలు వింటూనే ఉన్నాం. అందరికీ తెలిసినట్టుగా రాజ్యాంగం 1950 జనవరి 26 తారీఖు రిపబ్లిక్ డే నుంచి దేశంలో అమల్లో ఉంది. అంటే ఇప్పటికి దగ్గర 72 సంవత్సరాల నుంచి దేశంలో అమల్లో ఉంది. అందులో రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్ ఉన్నాయి. అందులో మనకు ఫండమెంటల్ రైట్స్, తర్వాత మనకు ఫండమెంటల్ డ్యూటీస్, దాని తర్వాత ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ ప్రాథమిక హక్కులు అంటారు, ఇవన్నీ ఉన్నాయి అందరికీ తెలుసు. అందులో భాగంగానే ఆర్టికల్ 17 మనకు ఆర్టికల్ 14 దగ్గర నుంచి సమానత్వం దగ్గర నుంచి మనకు మన ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 17 కింద భారత రాజ్యాంగం ఈ దేశంలో అప్పటి వరకు అమల్లో ఉన్న అంటరానితనం నిర్మూలించబడింది, అన్టచబిలిటీస్ అబాలిష్డ్ అని ఘోషిస్తూ ఉంది రాజ్యాంగం ఘోషిస్తూ ఉంది. ఆర్టికల్స్ మనకు రాజ్యాంగం ఉన్న అన్ని ఆర్టికల్స్ అన్ని సందర్భాల్లో ఎన్నో సందర్భాల్లో ఇవన్నీ కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు నాకు ఫలానా ఆర్టికల్ కింద నాకు జరగాల్సిన న్యాయం జరగలేదు, లేకపోతే ఆర్టికల్ 14 కింద సమానత్వం లేదు, ఆర్టికల్ 16 కింద ఉద్యోగాల్లో ఇలా ఈ మనకు ఆర్టికల్ 15 కింద సమాన అవకాశాలు, ఇవన్నీ ఎన్నోసార్లు కోర్టుల ముందు వెళ్ళాయి, ఎంత చర్చలు జరిగాయి. కానీ ఆర్టికల్ 17 గురించి ఒక చర్చ లేదు, అది అమలైన తీరు మనకు కనబడటం లేదు. కారణం ఏంటంటే దేశంలో 72 సంవత్సరాల తర్వాత దేశం ఎంతో పురోగతి చెంది ఈరోజు మనకు 1969లోనే ఈ చంద్రమండలం మీదకి మనిషి అమెరికన్ జూలై 19 తారీఖున, సో మనకు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వీళ్ళంతా చంద్రుడి మీద కాలు మోపిన కాలం దగ్గర నుంచి చూస్తే ఎంతో మనము మన శ్రీహరికోట నుండి 104 ఉపగ్రహాలు ఇలాంటి ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ ఆర్టికల్ 17 దేశంలో ఉన్న అంటరానితనం, నువ్వు సూట్ వేసుకున్నావు, కోట్ వేసుకున్నావు, నువ్వు కులం ఫలానా, నువ్వు అంటరానితనం అన్న ఈ దుర్మార్గపు ఆలోచన, దీన్ని ఇంతవరకు అటు ప్రభుత్వాలు కానీ ఇటు ప్రజా సంఘాలు కానీ సమాజం కానీ దాన్ని అమలు చేయకపోవడానికి కారణం ఎవరు అనేది ఈరోజు మన ప్రశ్న. కారణం ఎవరు? ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం, కోర్టులు. సో వీళ్ళంతా ప్రజాప్రతినిధులు, వీళ్ళంతా అందులో బాగాలి. సో మరి ఈ ఆర్టికల్ 17 అమలు కాకుంటే రాజ్యాంగంలో అది ఉన్నట్టా లేనట్ట? మరి ఒక ఫండమెంట్ ప్రాథమిక హక్కులో భాగమైన ఆర్టికల్ 17 అమలు కాకుంటే దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత, నయాన్నో భయాన్నో కుట్టో తిట్టో చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది కాదా, కోర్టులది కాదా అనేది మన ప్రశ్న. రైట్ అండి. మరి ఇప్పుడు ఈ యొక్క అంటరానితనం రద్దు అంటూ కూడా మరి ఆర్టికల్ 17 చెబుతోంది. మరి రద్దు అన్న పదం కేవలం ఆ యొక్క రాజ్యాంగంలో మాత్రమే కనిపిస్తుంది, కానీ మరి ఇప్పటికీ అంటరానితనం వినిపిస్తోంది, కనిపిస్తోంది, ప్రసార మాధ్యమాల్లో కూడా మరి అందరూ చూపిస్తూనే ఉన్నారు. మరి ఇప్పటికీ రెండు కుండల పద్ధతి మంచినీళ్ళ దగ్గర కానీ, లేకపోతే రెండు గ్లాసుల పద్ధతి అంటూ ఇప్పటికీ
మరి పట్టణ శివారు ప్రాంతాల్లో కూడా కంటి మన కంటి కనిపిస్తూనే ఉంది. మరి ఇప్పుడు అది నిజంగా రద్దయిందంటారా, లేకపోతే రద్దయి మళ్ళీ కొనసాగుతుందంటారా, అసలు ఏం జరుగుతుందంటారు? ఇప్పుడు ఈ దేశంలో న్యాయాన్ని నిలబెట్టాల్సింది న్యాయస్థానాలు. ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంది, దేశానికి ఒక సుప్రీంకోర్టు ఉంది. సో హైకోర్టు హైకోర్టు వాళ్ళు, సుప్రీంకోర్టు వాళ్ళు దీన్ని స్వయమోటోగా తీసుకొని ఓకే దీని మీద ఒక నిర్ణయము లేకపోతే ప్రకటించాలి, లేదా దానికి ఒక ప్రణాళికాబద్ధంగా చేయాల్సింది ఏదో అన్నా సూచించాలి. రెండవది, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగానే వాళ్ళు పరిపాలిస్తున్నారు, రాజ్యాంగం మీదనే ప్రమాణం చేస్తున్నారు, దాని ప్రకారమే గవర్నర్లు ఉన్నారు. సో రాజ్యాంగం ప్రకారమే, సో వీళ్ళంతా అన్ని రాజ్యాంగం మీద జరిగి అందులో ఆర్టికల్ 17 ఒకదానికి మాకు సంబంధం లేదు అన్న విధంగా ఈరోజు వీళ్ళంతా బిహేవ్ చేస్తూ ఉంటే, అంటే ఒకవేళ నిర్లక్ష్యం అంటారా ఆర్టికల్ పట్ల, లేకపోతే నిరసించుకోవడానికి చేస్తున్న నిర్లక్ష్యం కాదు. సో వాళ్ళకేంటంటే మన పాతకాలంలో మన సనాతన ధర్మం ప్రకారము కులాలు ఉన్నాయి, వర్ణాలు ఉన్నాయి, హెచ్చు తగ్గులు ఉన్నాయి, వాళ్ళు అండు ఎన్ని ఉన్నాయి. సో రాజ్యాంగం ఉంటే ఏమున్నా మన 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 ధార్మిక మన సనాతన మన పద్ధతి మనది అన్న ఒక భావన, రాజ్యాంగము రాజ్యాంగాన్ని ధిక్కరించి మా అయినా కూడా మేము మాకున్న మా సంస్కృతి సాంప్రదాయాలు అవి అడ్డగోలైనా వాటిని మేము అమలు చేసుకుంటాము, అమలు చేస్తాము, చేస్తూనే ఉంటాము అన్న ఒక రకమైన ఈ రాజ్యాంగ ఉల్లంఘన, రాజ్యాంగ ధిక్కారణ స్వరంలో ఇవన్నీ జరుగుతున్నట్టుగా నేను భావిస్తాను. రైట్ అండి, మరి కుల నిర్మూలనే నా జన్మ హక్కు, మరి కుల నిర్మూలన జరగాలి అంటూ మరి అంబేద్కర్ గారు ఆలోచన, అదేవిధంగా మరి ఈ యొక్క కుల వ్యవస్థను ధ్వంసం చేసినప్పుడే ఈ యొక్క అంటరానితనం పోతుందంటూ వారు చెప్పిన మాట, మరి ఎలా? ఇక్కడ ఈ మనకు బ్రిటిషర్స్ కాలము, దాని తర్వాత నెక్స్ట్ ఈ మనకు ముగల్ అండ్ ఈ ముస్లిం పాలకుల పరిపాలనలో చాలామంది మత మార్పిడులకు కూడా గురయ్యారు. సో ఇక్కడ మనకు రెస్పెక్ట్ లేదు, రెస్పెక్ట్ ఉన్న చోట పోదాము అన్న భావనలో వెళ్ళారు. ఇప్పుడు ఈ ఎస్పెషల్లీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రెండో టర్ము. సో మత మార్పిడి అనేది అత్యంత దారుణ మారణమైన సంఘటనలాగా, మత మార్పిడి చేస్తే నీకు ఉరిశిక్ష చేస్తామన్న భావనలో ప్రస్తుతం పాలకులు బిహేవ్ చేస్తున్నారు. సో మత మార్పిడి అనేది మతం అనేది ఒక గర్వాపసి అనేది అదేనంటారా, అందులో ఆ గర్వాపసి అనేది ఆల్రెడీ కన్వర్ట్ అయినవని తిరిగి వాపసు తెచ్చుకోవటం. ఓకే, సో దానికోసము ఇక్కడ మెయిన్గా మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి పోతే ఈ ఎస్సీ కున్న రిజర్వేషన్లు పోతాయి అన్నారు. సరే ఓకే, అది ఒక అది పక్కన పెట్టండి. అయినా కూడా మళ్ళీ అక్కడ కూడా నువ్వు ఎస్సీకి వెళ్ళి నువ్వు క్రిస్టియన్ అయినా కూడా నువ్వు మాకు అంటరాని ఓడివే అని చెప్పేసేసి అనటం, అంటే వీడు ఒకవైపు రిజర్వేషన్లు పోగొట్టుకుంటున్నాడు, రెండో వైపు వాడుకున్నాడు కుల మన బహిష్కరణ ఆరు కులాన్ని కులం ద్వారా అతనికి ఎదుర్కొంటున్న సమస్య ఉంటూనే ఉంటుంది. సో ముస్లిం లేకపోతే అది పోతుంది. ఇక్కడ ఈ బీజేపీ ప్రభుత్వం ఏంటంటే, ఈ దేశంలో ఉన్న ప్రతి వాళ్ళు హిందువులు, అంటే 90-85% దేశంలో హిందువులు ఉన్నారు అని ఘోషిస్తూ ఉంటారు నాయకులంతా. కానీ ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను, కేంద్ర ప్రభుత్వము సమాచార దరఖాస్తుకు హిందూ అంటే దాని అర్థం ఏదో మాకు తెలియదు, హిందూ అన్న పదము దాని అది ఎలా వచ్చిందో, ఈ దేశం హిందూ దేశం కాదు, హిందూ అన్న పదం అర్థం మాకు తెలియదు. తర్వాత రెండవది వచ్చేసేసి వేదాలు పురాణాలు వీటిలో కూడా ఎక్కడ హిందూ అన్న మాట లేదు అని ఇన్ రైటింగ్ సమాచార దరఖాస్తుకు ఇండోర్ నుంచి ఒక అతను దరఖాస్తు చేస్తే దానికి జవాబు రైటింగ్లో ప్రస్తుతం ఉన్న బీజేపీ మొదటి టర్మ్లో 2017లో వాళ్ళు ఇచ్చిన జవాబు ఇది.
అది మనకు సాక్షి ఈనాడు అన్ని న్యూస్ పేపర్లో కూడా వేశారు, అందరు చూసుకోవచ్చు కూడా. సో ఒకవైపు హిందూ అంటే ఏదో తెలియదు, మరి మనమంతా హిందూలం అంటున్నారు, సో దాని ద్వారా హిందూ మతం అంటున్నారు, ఇది ఇది అంటున్నారు అది అంటున్నారు. సో ఇక్కడ ఇవన్నీ మనకు జరుగుతున్నప్పుడు రాజ్యాంగానికి సంబంధం లేకుండా రాజ్యాంగాన్ని ధిక్కరించి లేకపోతే మీకు మా మా ధర్మం ప్రకారమే చేస్తామా అని చెప్తున్న వాళ్ళు రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 17ని ఎందుకు అమలు చేయటం లేదు ప్రభుత్వాలు? ఓకే, అంటే యు హావ్ నో ఇంట్రెస్ట్, యూ వాంటెడ్ టు కంటిన్యూ దిస్, యూ వాంటెడ్ టు కంటిన్యూ దిస్ అన్టచబిలిటీ ఇన్ స్పైట్ ఆఫ్ రాజ్యాంగ నిర్మూలన. రాజ్యాంగంలో దాన్ని నిర్మూలించినప్పటికీ, బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాడి సాధించినప్పటికీ దాన్ని మీరు ఇంకా కంటిన్యూ చేయటంలో మీ ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగాన్ని ధిక్కరించి మీ సనాతన ధర్మంలో భాగంగా ఉన్న అంట్రాంతనాన్ని మీరు అమలు చేయటం అంటే ఈ దేశంలో మీరు ఈ దేశ పౌరులు ఈ దేశ భక్తులు ఎలా అవుతారో చూడండి. రైట్ అండి, ఇప్పుడు అదేవిధంగా మరి హిందూ మతంలో ఉన్నంతకాలం కులతత్వాన్ని పాటిస్తూనే ఉంటాం అన్న పదానికి మరి మీరేమంటారు దానికి? అది వాస్తవమే కదా, అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు, నేను హిందువుగా పుట్టం నా చేతుల్లో లేదు, నేను హిందువుగా పుట్టాను నా చేతుల్లో లేదు అని. సో కానీ నేను హిందువుగా చావను. సో ఆయన 1956 డిసెంబర్ 6వ తారీఖున ఆయన చనిపోయినప్పటికీ 1956 అక్టోబర్లోనే ఆయన ఈ నాగ్పూర్ దీక్షాభూమిలో 500,000 మందితో ఒకేసారి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి దాని తర్వాత అతను బుద్ధిస్టుగానే చనిపోవటం జరిగింది. సో ఆయన మాట నిలబెట్టుకున్నాడు. ఓకే, సో ఈ దేశంలో ఉన్న ప్రజలు సో బుద్ధిజం కింద ఇస్లాం కింద మారిపోతే నీ హిందూ దేశం ఏమవుతుంది, నీ హిందూ మతం ఏమవుతుందో ఈ పాలకులు మత ప్రవక్తలు దాని తర్వాత ప్రభుత్వాలు పోలీస్ యంత్రంగా గమనించాలనేది మన కోరిక. రైట్ అండి, మరి ఈ యొక్క అంటరానితనం అనేది కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే కట్టబెట్టి మిగతా వర్గాలకి కట్టడం జరగటం లేదు, అంటే అంటరానితనం ఒకవేళ మరి సామాజిక వర్గాలు తక్కువగా ఉన్న సామాజిక వర్గాలలో మాత్రమే ఎక్కువ కనిపిస్తుంది, మరి అధిక భాగం కనిపిస్తున్న అల్పసంఖ్యాకులుగా ఉన్న మరి ఇతర సామాజిక వర్గంలో కనిపించట్లేదు అంటరానితనం. అంటే మీరు నన్ను టచ్ చేస్తే నేను మిమ్మల్ని టచ్ చేస్తాను, మీరు నన్ను టచ్ అయిపోతే నేను మిమ్మల్ని ఎందుకు టచ్ చేయాలి అన్న ప్రశ్న ఎందుకు రావట్లేదు అంటారు? ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఈరోజు ఎవరైతే అంటరాని వాళ్ళు ఉన్నారో చరిత్రకారులు చాలామంది పరిశోధించి వాళ్ళు డిక్లేర్ చేసింది ఏంటంటే మన సింధు నాగరికత కాలంలో వీళ్ళు ఈ దేశ మూలవాస రాజులు. సింధు నాగరికత కాలంలో ఈ దేశ మూలవాస రాజులు. సో సింధు నాగరికత పరిపాలనలో చిన్న చిన్న రాజ్యాలు, భవంతులు, ఈ ఏనుగులు, గుర్రాలు, సో ఈ రకంగా ఒక ఉన్న వాళ్ళను బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఆర్యులు అనబడే వాళ్ళు. సో వీళ్ళు వాళ్ళ వీళ్ళను దాడి చేసి వీళ్ళకంటే మెరుగైన వాళ్ళకు జ్ఞానము దాని తర్వాత మోసం చేయటము, సో ఇలాంటి పద్ధతులు వాళ్ళ దగ్గర ఉండటం వల్ల వీళ్ళను చివరికి ఓడించేసేసి ఆ ప్రాంతంలో నుండి వాళ్ళు రెండు కండిషన్స్ పెట్టారు. ఈ ఎవరైతే ఆయుధాలు విసర్జించి మాతపాటి ఉంటారో ఉండండి, వాళ్ళు అంటుకోబడతారు. ఎవరైతే ఆయుధాలు వదలము, మేము మీకు శత్రులమే అని అంటారో మీరు దూరంగా బయటకు వెళ్ళిపోండి. సో ఎవరైతే బీసీలు ఈరోజు మనం సమాజంలో ఉన్నారో వీళ్ళు ఆయుధాలు వదిలి వాళ్ళతో సఖ్యత చేసుకున్న వాళ్ళు. ఎవరైతే ఎస్సీ ఎస్టీలు కొంతమంది కొండలకు వెళ్ళారు, వాళ్ళు ఎస్టీలు అయ్యారు తెగలు ఎస్సీలు దూరికి దూరంగా ఎక్కడ. అంటే ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఇతను ప్రమాదకరమైన శత్రువు, ఇతనితో ఏ రోజైనా మనకు ప్రమాదమే. సో ఇతను ఊర్లో ఉంటే ఆయుధాలు కలిగి ఉంటే ఇతనితో మనకు ప్రమాదం అని చెప్పేసి దూరంగా నెట్టేయబడు. సో అతను తర్వాత అతనికి ఏం చేశారు, అన్ని రకాల రిస్ట్రిక్షన్స్ పెట్టి కూడు గుడ్డ లేకుండా చేసి ఒంటి మీద సరైన బట్టలు లేకుండా చేసి
సో ఒక హీనుడిగా దరిద్రుడిగా తయారు చేసి సో అతన్ని మేము అడ్డుకోవటం లేదు అతను బాగలేడు అని అని ఆ రోజులలో బండి నడిచింది. బట్ ఈరోజు అలా కాదే, ఈరోజు అన్ని రకాల డెవలప్ అవుతున్నారు. దాని తర్వాత ఎంఏలు పిహెచ్డీలు అయ్యే మన అన్ని రకాల ఇంజనీరింగ్ ఎంటెక్లు చదువుతున్నారు. అయినా కూడా నువ్వు పలాని కులం నువ్వు అంటరాని కులం అన్న భావన ఇంకా వీళ్ళ మెదడులో ఉందనంటే దానికి సరైన చికిత్స ఏంటంటే మనకు క్యాన్సర్ పేషెంట్కు రేడియేషన్ థెరపీ అని చెప్పేసి కరెంటు పెట్టినట్టుగా ఈ సమాజానికి కరెంట్ పెట్టాల్సిన అవసరం ఉందని నేను చెప్తున్నాను. రైట్. ఇప్పుడు అదేవిధంగా మరి అంటరాని తనం అంతే ఇప్పుడు మరి నన్ను మీరు టచ్ చేయడానికి సిద్ధపడినప్పుడు నేను మిమ్మల్ని టచ్ చేయడానికి సిద్ధపడను అన్న భావన ఎందుకు రావట్లేదు అంటారు ప్రజల్లో? ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం ఫర్ ఎవ్రీ రియాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని ఉంది. ఫర్ ఎవ్రీ రియాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది. ఇక్కడ వీళ్ళు సమానమైన ప్రతిచర్య చేయడానికి వీళ్ళ దగ్గర రాజ్యాంగంలో వీళ్ళు కల్పించిన ఓటకు వాళ్ళకు ఇవ్వాల్సిన సమానమైన వాళ్ళకు ఇచ్చిన ఇన్ని సీట్లు అంటే అన్ని సీట్లు తప్ప వీళ్ళు ఎదగకుండా స్వతంత్ర భావంతో వీళ్ళు మాట్లాడకుండా రాజ్యాధికారం వీళ్ళ చేతికి రాకుండా సో అన్ని రకాలుగా అడ్డుకోవటం వల్ల ఒకసారి రాజ్యాధికారం బహుజనుల చేతిలోకి వస్తే పిక్చర్ మారిపోద్ది. ఓకే. ఆర్టికల్ 17 ఇంప్లిమెంట్ అవుద్ది, చేసిన వాళ్ళు లోపలేస్తారు. ఇప్పుడు ఎవరైతే ఆర్టికల్ 17 ఉండాలా అని భావిస్తున్న కులాలు ఈ దేశాన్ని ఏలుతున్నాయో వాళ్ళు ఆర్టికల్ 17 అమలు చేయడానికి వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు, అది అమలు చేయటం కష్టమని వాళ్ళు చెప్పవచ్చు. బట్ ఎప్పుడైతే బహుజన రాజ్యాధికారం వస్తుందో ఆర్టికల్ 17 ఇంప్లిమెంట్ అవుద్ది. సో ఎవడైతే దాన్ని వైలేట్ చేస్తాడో దానికి శిక్ష అర్హుడవుతాడు. సో వైలేట్ చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయంటారు ఒకసారి దాని గురించి కూడా మనం చెప్పాలి. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ ఉన్నాయి, దాని తర్వాత ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉంది, దాని ప్రకారం సెక్షన్స్ ప్రకారం. రైట్ అండి. మరి ఈ యొక్క అంటరానితనం అనేది లేకుండా ఉండే సమాజం కోసం ఎలాంటి కృషి చేస్తే బాగుంటుంది అంటారు? రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కులరహిత సమాజం అనే కాన్సెప్ట్ ఈ దేశంలో, అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు సమతా కులం అంటూ ఒకటి వస్తే బాగుంటుందంట ఈ దేశంలో కులరహిత సమాజం. ఇప్పుడు మొన్న ఒక కేసు ఏదో స్టడీ చేశాను, సౌత్ కొరియా 5 కోట్ల జనాభా, అందులో 56% నాన్ రిలీజియస్ పీపుల్. ఓకే. ఏ మతానికి వాళ్ళ దగ్గర కులాలు లేవు, ఏ మతానికి చెందని వాళ్ళు. మన దేశంలో మతం వద్దు అని చెప్పుకున్న వాళ్ళు 0.6% ఉన్నారు. ఓకే. సో నాకు మతం వద్దు, మతం వద్దన్నప్పుడు కులం పోతే ఇది ఈ దేశంలో ఆ జనాభా పెరగాలి. సో ఇలాంటి వాళ్ళు రాకుండా, ఇలాంటి ఆలోచన రాకుండా కేరళలో ఒక అమ్మాయి ఫైట్ చేసింది, 7 సంవత్సరాలు ఫైట్ చేస్తే ఆమెకు మన మతరహిత సర్టిఫికేట్ ఇచ్చాం. అంటే ఈ రకంగా చూసినట్లయితే మరి మతరహిత కులరహిత సర్టిఫికేట్ కావాలంటే 7 ఏళ్ల పాటు పోరాటం చేస్తుందని అందరూ, ఆమె పోరాడింది. సో 7 సంవత్సరాల తర్వాత ఆమెకి ఇచ్చారు. సో మనకేంటంటే దీన్ని మతరహిత సర్టిఫికేట్ పొందడానికి దానికి 1 నెల 15-20 రోజులు అందులో ఏమి ఎవడు చేయాల్సిందే లేదు. నాకు వద్దు మతం, నువ్వు ఉండాలనడానికి నువ్వెవడు. సో మతరహిత సమాజాన్ని చేయగలిగితే పెంచితే ఇది పోతుంది. రైట్ అండి. మరి విద్య మరి అదేవిధంగా ఉద్యోగ విషయాలలో కూడా అప్లికేషన్ లేదా బయోడేటాని నింపేటప్పుడు అక్కడ ఉండే కాలమ్స్ ఉంటాయి కదా, అసలు ఆ కాలమ్స్ లేకుండా ఉండే రోజు ఎప్పుడు అంటారు? ఇప్పుడు దానికి ఏం చెప్తున్నారు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వడానికి అవి ఉపయోగపడుతుంది, వాళ్ళ కోసం పెట్టిందన్న మళ్ళా రివర్స్లో ఉన్నారు వీళ్ళు. సో మోడీ గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరించడం ద్వారా ఇక్కడ జరుగుతున్నది ఏంటి, ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ లేదు,
రిక్రూట్మెంట్ వెళ్ళినప్పుడు వాడు ఎస్సీ ఎస్టీ బీసీ గారు క్వశ్చన్ వెళ్ళి. సో మనం ఏంటంటే ఏం చెప్తున్నామంటే ఈ మీడియా ద్వారా మనం ప్రభుత్వాలకు కోర్టులకు చెప్పదలుచుకుంది, రిక్వెస్ట్ చేయదలుచుకుంది, మనం విన్నవించదలుచుకుంది ఏంటంటే మతరహిత సమాజాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ అలో పీపుల్ టు హ్యావ్ నాన్ రిలీజియస్ సర్టిఫికేట్స్ ఈజీలీ అండ్ ఫ్రీలీ, ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇష్టం. అండ్ సపోజ్ ఒక ఎస్సీ అతను నాన్ రిలీజియస్ సర్టిఫికేట్ తీసుకుంటే ఈజ్ ఫోర్ గోయింగ్ ఆల్ ఈస్ కన్సెషన్స్, అతను నాకు వద్దంటున్నాడు వదిలే నీకు నష్టమేముంది. రైట్, అలా ఎంతమంది ముందుకు వస్తారంటారు? ఎంతమంది అయినా వస్తారు. రైట్ అండి, మరి హాలహాల నుంచి అంటే విషయం నుంచి హాలహాల నుంచి మరి అమృతం పుట్టినట్లుగా మరి కులం అనే విషయం నుంచి అమృతం మరి పుట్టే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఎప్పుడైతే మతం పోతుందో కులం దాంతో సంబంధం లేదు. హిందూ మతంలో ఉన్నంత వరకు నిన్ను కులం బాధిస్తుంది, నువ్వు క్రిస్టియానికి ముస్లింకి వెళ్ళిన తర్వాత నీకు కులం లేదు, ఈజ్ ఏ ముస్లిం అంటాడు, సిక్కు ఈజ్ ఏ సిక్ అంటారు. అందులో కూడా ఈ మధ్య మళ్ళీ కులం దూర్చుకున్నారు. సో దాని తర్వాత క్రిస్టియన్స్ అంటే ఈజ్ ఓన్లీ మన అతని కులం పోయినట్టే. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఎందుకంటే ఎస్సీ ఎస్టీలలో వీళ్ళు ఎస్సీలు ఎక్కువగా ఇది తీసుకున్నారు కాబట్టి అతను మాల క్రిస్టియనా, మాది క్రిస్టియనా, కమ్మ క్రిస్టియనా, రెడ్డి క్రిస్టియనా, రెడ్డి అంటే రెడ్డి ఉంటుంది కాబట్టి ఈ రకమైన మళ్ళీ ప్రశ్నలు కూడా మీరేదో ఇంటి కోసం పోతే ఇవి కూడా అడుగుతున్నారు. సో అందువల్ల మతరహిత సమాజం వస్తే కులం పోతుంది, కులం పోతే అంటారు అంత. ఇవన్నీ జరగాలంటే మరో 50 ఏళ్ళు ముందుకు వెళ్ళాల్సి ఉంటుందంటారా? 50 ఏళ్ళు కాదు, ప్రభుత్వం తలుచుకుంటే 1 ఇయర్లో చేయాలి. ఇప్పుడు ఒక దేశంలో కొరియా లాంటి దేశంలో 56% మాకు రిలీజన్ వద్దు అని అంటే అక్కడ ప్రభుత్వాలు ఉన్నాయి. అలాగే చాలా దేశాలు ఇంక్లూడింగ్ అమెరికా, ఇంగ్లాండ్లో కూడా ఈ మధ్య మతరహిత ఇవి వస్తున్నాయి, మా క్రిస్టియన్టీ వద్దు అంటున్నారు వాళ్ళు. భారతదేశంలో నువ్వు మతం ఉండాల్సిందే అంటున్నా. ఈ ఈ ఆలోచన నువ్వు మతం ఉండాల్సిందే, కులం ఉండాల్సిందే, అంటరానితనం ఉండాల్సిందే అంటే మీరు రాజ్యాంగాన్ని అమలు చేయటం లేదు, రాజ్యాంగాన్ని అమలు చేయటం లేదు, మీరు రాజ్యాంగ విరుద్ధంగా పదవుల్లో ఉన్నారు అనేది వాళ్ళు గమనించాలి, ఈ న్యాయస్థానాలు గమనించాలి. అందులో ఉన్నవాళ్ళు, న్యాయస్థానంలో ఉండేవాళ్ళు కూడా, ఈ పాలకులు ఇద్దరు కూడా వీళ్ళంతా ఈ అంటరానితనాన్ని పెంచి పోషించే కులాలకు చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు దీని మీద శ్రద్ధ చూపకపోవచ్చు. బట్ ఎప్పుడైతే ఒకసారి బహుజన రాజ్యాధికారం సాధన అవుతుందో అప్పుడు తప్పకుండా మీరు దానికి మూల్యం చెల్లించుకోక తప్పదని మనం ఇస్తాం. రైట్ అండి, మరి ప్రభుత్వాల పరిస్థితి ఆ విధంగా ఉంటే మరి బహుజనులు ఏ విధంగా దీన్ని దూరం చేయాలంటారు అంటారంటారు? ఇప్పుడు రాజ్యాధికారం అమల్లో చేతిలో ఉన్నవాడు ఏమైనా చేస్తాడు. రాజ్యాధికారం చేతిలో లేకపోతే ఈ 2014లో ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగినప్పుడు సో అప్పుడున్న ముఖ్యమంత్రి అమరావతి రాజధానిగా, దాని తర్వాత దానికి పెద్ద పెద్ద శంకుస్థాపన, ప్రధానమంత్రి, అన్ని రకాల మతస్థులు, పూజలు, పునస్కారాలు అంతా జరిగింది. మరి ఎప్పుడైతే వైఎస్ఆర్ పార్టీ కింద జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయ్యారు, సో నాది 3 రాజధానులని మరి ఉంది కదా, అంటే అధికారం చేతిలో ఉండబట్టి అలా. రైట్ అండి, మరి ఇప్పుడు అంటరానితనం చట్టాన్ని మరింత బలోపేతం చేయడానికి పార్లమెంట్లో కూడా మరి 1995లో అంటరానితనం చట్టాన్ని ఆమోదించడం జరిగింది. చట్టాలు అయితే ఆమోదించబడుతున్నాయి కానీ అమలు కావట్లేదు. మరి ప్రభుత్వాలు మారుతున్నాయి, కొత్త కొత్త ప్రభుత్వాలు వస్తున్నాయి, పాత ప్రభుత్వాలు పడిపోతున్నాయి. ఏంటంటే అమలు అవుతున్నవాడు, అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నవాడు ఇది తప్పు, ఇది తప్పు. అంటరానితనము నిర్మూలించబడింది, పాటించిన వాడు శిక్షారుడు అని అన్ని చోట్ల బోర్డులు కొట్టించమనండి. పంచాయత్ ఆఫీస్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు, అసెంబ్లీ వరకు పెద్ద పెద్ద బ్యానర్స్ కొట్టించమనండి. అంటరానితనం ఆర్టికల్ 17 కింద నిర్మూలించబడింది, పాటిస్తే శిక్షారులు.
వన్ ఇయర్ జైలు పెట్టమనండి అన్ని చోట్ల. అంతకుముందు పనికిమాలిన బోర్డులు పులిరాజుకు ఎయిడ్స్ వస్తుందని మరి ఎన్నో రోజులు పెట్టారు, పెట్టమనండి. ఇది పెడితే ఆటోమేటిక్గా దీనికి పరిష్కారం దొరుకుతుంది. రైట్ అండి, ఒక అంబేద్కరిస్ట్గా మరి మీరేమంటారు ఫైనల్గా, మరి ఈ యొక్క ఆర్టికల్ మీద మీరేం చెప్తారు ప్రజలకు? ఆర్టికల్ 17 అమలు అవ్వాల్సిందే, లేకపోతే రాజ్యాంగ ఉల్లంఘన కింద లెక్క వస్తుంది. ఈరోజు దీన్ని కోర్టులలో ప్రశ్నించే వాళ్ళు లేకపోవచ్చు, వాళ్ళ దగ్గర శక్తి సామర్థ్యాలు ఆర్థిక బలోపేతం లేక ఉండొచ్చు, ఏదో ఒక రోజు తప్పకుండా దీని మీద పోరాటం జరుగుద్ది. సో దీ పోరాటం పెద్ద ఎత్తున జరుగుద్ది, అప్పుడు దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళు దీనికి సరైన దానికి తగిన వాళ్ళు మూల్యం చెల్లించుకోకపోదు. అందువల్ల ప్రభుత్వాలు మన న్యాయ వ్యవస్థ దీన్ని ఎంత తొందరగా అమలు చేసి నిజాయితీగా అమలు చేసి ఈ అంటరానితాన్ని దేశంలో లేకుండా చేస్తే అప్పుడు కానీ ఈ భారతదేశంలో ఒక సమ సమాజము నవ సమాజము సాధ్యం కాదు. రైట్, మరి సమ సమాజం నవ సమాజం ఏర్పడాలంటే ఖచ్చితంగా మరి మీరు చెప్పినట్లుగా న్యాయ వ్యవస్థ కానీ మరి ప్రభుత్వాలు కానీ మార్పు కావాలంటారా, లేకపోతే మార్పు ముందు వ్యక్తుల నుంచి రావాలంటారా? వ్యక్తులు అమలు చేయనప్పుడు సంస్థలు దాన్ని ఓకే దాన్ని అమలు అయ్యేలా చేయాలి. రైట్, తప్పు చేసినప్పుడు పోలీసులను ఎలా తీసుకెళ్తున్నాడు, కోర్టు తీసుకెళ్తున్నాడు, జైలు వేస్తున్నారు. ఎవరైతే రాజ్యాంగబద్ధంగా అమలు చేయాల్సిన చట్టాన్ని అమలు చేయరు వాళ్ళు శిక్షార్హులు. సో ఆ రకంగా ప్రభుత్వాలు పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ పనిచేస్తే తప్పకుండా అది జరిగి తీరుతుంది. రైట్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మచ్ ఫర్ కమింగ్ సార్, ఫర్ ద అడ్వైస్ ఆఫ్ ఆర్టికల్ 17 వాట్ ఈస్ సే వాట్ ఈస్ ఇట్ ఈస్ అన్నది. రైట్, థ్యాంక్ యూ మచ్ అండి డాక్టర్ నెరెల్ కుర్చే గారు, ధన్యవాదాలు. రైట్, మరి ఆర్టికల్ 17 అంటరానితనం గురించి మరి రద్దు గురించి చెప్పబడినప్పుడు కూడా ఆ రద్దుకి మరి పూర్తి స్థాయిలో అందరూ మద్దతు రావటం లేదు అంటూ, అదేవిధంగా మరి ప్రజల్లో కూడా ఒక మార్పు రావాలి, ఆ మార్పు కూడా వ్యక్తిగతంగా మరి ప్రారంభమైనప్పుడే సంస్థలకు వెళుతుంది, సంస్థల నుంచి మరి ఆ విధంగా ఆ యొక్క సంస్థలకు ఆ యొక్క ప్రభుత్వాలకి లేకపోతే న్యాయ వ్యవస్థలోకి వెళుతుంది. అటు తర్వాత మరి అంటరానితనం లేకుండా ఉండే సమాజం సవ సమాజం నవ సమాజం ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా నెరెళ్ళ కుర్షో గారు చెప్పిన మాట. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్, మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామంటే కీప్ వాచింగ్ మాస్టర్కీ టీవీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.